హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4 చాలా ఆసక్తిగా ముందుకు సాగుతుంది. మొదట్లో అందరినీ ఆకట్టుకోలేకపోయినా ఆ తర్వాత అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ మధ్య బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు కూడా అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ షో 11 వారాలు పూర్తి చేసుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ 12వ వారంలో నామినేషన్ ఇప్పటికే ముగిశాయి. ఈ వారం నామినేషన్లో మొదటిగా అభిజిత్, అఖిల్, అవినాష్, అరియానా నామినేట్ అయ్యారు. స్వాప్ చేసుకునే అవకాశం బిగ్ బాస్ మోనల్, సోహెల్ ఒప్పుకోలేదు. దీనితో హారిక తన కెప్టెన్సీ పవర్ను ఉపయోగించి మోనల్ను అభితో స్వాప్ చేసింది. దీనితో మోనల్, అఖిల్, అవినాష్, అరియానా ఈ వారం ఎలిమినేషన్కి నామినేట్ అయినట్టు ప్రకటించాడు బిగ్ బాస్. అయితే ఈ నామినేషన్లో మరో లెవెల్లో భాగంగా నామినేట్ అయిన 4కి మరో అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాస్క్లో భాగంగా హౌస్లో దాచి ఉంచే ఫ్లవర్స్ను వెతికి తీసుకోవాల్సి ఉంటుంది. టాస్క్ బజర్ మోగే సమయానికి ఎవరి వద్ద అయితే ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఉంటాయో వారికి ఈ వారం ఇమ్యూనిటీ లభిస్తుంది. ఇక ఈ టాస్క్ బజర్ మోగగానే అందరూ కూడా ఫ్లవర్స్ కోసం నానా అవస్థలు పడ్డారు. అయితే హారిక కెప్టెన్ కావడానికి, అభిజిత్ నామినేషన్ నుండి సేవ్ అవ్వడానికి కారణమైన మోనల్ కోసం అభిజిత్, హారిక కూడా ఆ టాస్క్లో ఇండైరెక్ట్గా పాల్గొని ఫ్లవర్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తూ వరకు ఆమెను గెలిపించడానికి కృషి చేశారు. అయితే అభి, హారిక చేసిన కృషికి ఫలితంగా మోనల్ అందరికంటే ఎక్కువ ఫ్లవర్స్ను సేకరించడంతో బిగ్ బాస్ మోనల్ను ఈ వారం నామినేషన్ నుండి సేవ్ చేశాడు అని లీక్ వీరుడు ఇప్పటికే లీక్ చేశారు. కాబట్టి ఈ వారం నామినేషన్లో అఖిల్, అవినాష్, అరియానా మాత్రమే ఉన్నారు.